మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆసుపత్రి గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు చెల్లించి తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రిలో సరిపడ ఉద్యోగులు లేకున్నా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ రోగులకు సేవలు చేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క వేతనాలను ఏజెన్సీ ద్వారా కాకుండా ప్రభుత్వమే నేరుగా చెల్లించి తమను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 20 సంవత్సరాలుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న మాకు ఈఎస్ఐ పిఎఫ్ కటైనా తిరిగి మాకు అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మాకు వేతనాలు శానిటేషన్ సిబ్బందికి 25,000, టాప్ నర్సులకు 30,000, నర్సులకు 25,000 జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏరియా హాస్పిటల్లో గత 17-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. చాలీసాలని జీతాలతో చాలా రోడ్డు మీద పడుతున్నాం. మా 30-40 కుటుంబాలు ఇలా పనిచేస్తున్నాయి. చాలా చిన్న చిన్న జీతాలతో సిబ్బంది ఎక్కువ లేక మేమే డబల్ డ్యూటీలు చేసుకుంటూ మేము ఆ జీతాలతో చాలా ఇబ్బంది పడుకుంటూ జీతాలు బతుకుతున్నాము. ఇప్పటికైనా మాకు జీతాలు పెంచి మాకు రెగ్యులేషన్ చేయాలని ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసేసి రేరుగా జీతాలు ఇద్దామని చెప్పింది. అది అమలు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. జీతాలు ఇప్పుడు సిస్టర్లకు కానీ, శానిటేషన్ సిబ్బందికి కానీ, ఎలక్ట్రీషియన్లకు కానీ, పారామెడికల్ అందరికి కూడా చాలా తక్కువ జీతాలు. 15,000 కానీ కిందికే ఉన్నాయి జీతాలు. 7,000, 8,000, 15,000 కానీ ఫిక్స్ ఉన్నాయి. అట్లాంటి జీతాలు 18,000 శానిటేషన్ సిబ్బంది మందికి 18,000, కాంట్రాక్ట్లు అవుట్సోర్సింగ్ వాళ్లకు 25,000, 30,000 ఇవ్వాలని గవర్నమెంట్ మేము అడిగినాము. ఏ ఒక్క డిమాండ్ చేస్తలేదు. ఈ మేము గవర్నమెంట్లో హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు చాలా భయంకరంగా వ్యాధులు వచ్చినా కానీ తప్పుకొని మేము షూటింగ్ చేస్తాము. మేము మామూలుగా గుర్తించి మా సేవలు గుర్తించి మాకు జీతాలు పెండింగ్ జీతాలు లేకుండా చేసి మాకు జీతాలు పెంచాలని గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం. మేము గవర్నమెంట్ కాదా, కేసీఆర్ బిడ్డలం కాదా? కేసీఆర్ ఆర్టీసీ వాళ్ళకి అందరికీ పెంచిండు. మరి మేము ఇంతగానో కష్టపడి అనేకమైన రోగాలతో వచ్చి జనాలు వస్తాంటే మేము వాళ్ళని చాలా ఇబ్బందులు పడకుండా తట్టుకొని మేము బాణాలకు కుప్పిట్లో పెట్టుకొని పనిచేసి మేము వాళ్ళ సేవ చేస్తాము. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి మా డిమాండ్లను సహకరించి మా డిమాండ్లను వాళ్ళు ఒప్పుకొని మమ్మల్ని ఎమ్మట పర్మనెంట్ చేసి మా జీతాలు కాంట్రాక్ట్ ద్వారా కాకుండా గవర్నమెంటే ఇవ్వాలి.